అందరికీ నమస్కారం. ఎప్పుడైతే డిజిటల్ సినిమా నాకు అవకాశం అనిపించిందో, టెక్నాలజీ నన్ను ప్రోత్సహించిందో, నాకు చిన్న నిర్మాతలు సపోర్ట్గా వస్తున్నారు. ఇప్పుడు నాలో మరింత ఉత్సాహం పెరిగింది, వేగం పెరిగింది. ఏదో ఇంకా కొత్తగా చేయాలి అనేటటువంటి ఒక ప్రత్యేకత నాలో మొదలైంది. దానికి ప్రయత్నమే అందరికంటే విభిన్నంగా సినిమా రంగంలోకి వెళ్ళాలని, తద్వారా ప్రత్యేకమైన గుర్తింపు పొందాలని ప్రయత్నం చేశాను. ఇలా ఆలోచిస్తున్నటువంటి టైంలో 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ తీస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి కొత్త ప్రక్రియ మొదలుపెట్టాను. దీనికి స్ఫూర్తి మా గురుతుల్యులు ప్రముఖ దర్శకులు దాసనారాయణరావు గారు. తన 30 సంవత్సరాల సినీ జీవితంలో 100 సినిమాలు పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆ స్ఫూర్తితో నేను నా ప్రయత్నం మొదలుపెట్టాను. అది ఎలా సాగిందో ఇప్పుడు మీకు వివరిస్తాను. నార్త్ ఇండియాలో అప్పటికే చాలా పాపులర్ అయినటువంటి షార్ట్ ఫిల్మ్ కల్చర్ తెలుగు సినిమాలో అంతగా గుర్తింపు రాలేదు. అది నాకు అడ్వాంటేజ్ అయింది. 2006 డిసెంబర్ 25వ తేదీనే నేను షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పెట్టాను. పెడితే 30 షార్ట్ ఫిల్మ్స్ నాకు పోటీకి వచ్చినాయి. గ్రేట్, ఇది నాకు చాలా బలాన్ని ఇచ్చింది, ఎంకరేజ్ చేసింది. అందువల్ల దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో 100 రోజులు, 100 కథలు, 100 లొకేషన్స్, 100 మంది దీనికి అది ఎపిసోడ్కి సంబంధించినటువంటి నటీనటులు, ఇలా ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణం మొదలుపెట్టాను. మొదటి రోజు నుంచి 101 వరకు కూడా ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా షార్ట్ ఫిల్మ్ చిత్రీకరణ చేశాను. మొదట్లో మీడియా దీన్ని సరిగా అర్థం చేసుకోలేదు. కొంతమంది నన్ను ప్రోత్సహిస్తూ అనుకూలంగా రాశారు, మరికొంతమంది కాస్త వెటకారంగా రాశారు. అది కూడా నాకు ప్లస్ అయింది. సో ఎప్పుడైతే ఒక 70-80 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేశానో, దాని ఎఫెక్ట్ నా ఆరోగ్యం మీద పడింది. ఎలా అంటే, రోజుకొక ఊరు, రోజుకొక లొకేషన్, రోజుకొక ప్రాంతం, రోజుకొక ఆహారం, దీనివల్ల కొంచెం హెల్త్ దెబ్బతింది. ఆ స్టేజ్లో మా శ్రీమతి కూడా భయపడ్డారు, సరే 80 చేశారు కదా వెనక్కి వచ్చేయండి అని. ఒక దానిలో మరింత పట్టుదల పెరిగింది. రాను, మిగతా 20 కూడా ఫినిష్ చేసి వస్తాను అని చెప్పేసి 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ పూర్తి చేసి చాలా సంతృప్తిగా ఒక డిఫరెంట్ మార్గంలో నన్ను నేను నిరూపించుకొని హైదరాబాద్ వచ్చాను. ఇక ఇక్కడి నుంచి నాకు గుర్తింపు మొదలైంది. ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో నేను పడ్డ కష్టాలను గుర్తించమని ఢిల్లీలో ఉన్నటువంటి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి నేను వివరాలన్నీ పంపించాను. సుమారు వాళ్ళు 6 నెలల పాటు సమయం తీసుకొని దీని మీద ప్రత్యేకంగా పరిశోధించి, అసలు ఇది ఎలా సాధ్యం, 100 రోజుల్లో 100 షార్ట్ ఫిల్మ్స్ తీయటం అనేది ఒక అద్భుతం, కానీ ఇది మీరు మరింత వివరంగా మాకు తెలియచేయండి అని చెప్పేసి ఢిల్లీ నన్ను ఆహ్వానించడం జరిగింది. వెళ్ళాను. అక్కడ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎడిటర్ విజయఘోష్ గారు నాతో సుమారు 2 గంటల సేపు మాట్లాడి, నేను చెప్పిన వివరాలు, నేను సమర్పించినటువంటి డాక్యుమెంట్స్, ఇవన్నీ ఫోటోలు, ఇవన్నీ పరిశీలించి నమ్మి నాకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్, ఫస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై ఫిల్మ్ కెరీర్. ఎప్పుడైతే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నన్ను గుర్తించి ఆ రికార్డు నాకు ప్రదానం చేసిందో, ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పత్రికలు, అన్ని టీవీ ఛానళ్ళు నన్ను ప్రత్యేకంగా గుర్తించాయి, ప్రశంసల వర్షం కురిపించాయి, నన్ను ప్రోత్సహించాయి. ఒక్కసారిగా ఇండస్ట్రీలో నా పేరు మారుమోగిపోయింది. మామూలుగా కాదు, ప్రతి వాళ్ళ డిస్కషన్లో కూడా పీసీ ఆదిత్య, అసలు ఇది ఎలా సాధ్యం, 100 రోజులు 100 ఎలా తీసారు ఈయన అనేటటువంటి ఒక ఆసక్తి మీడియా క్రియేట్ చేసింది. అప్పటికే కాదు, ఎప్పటికీ కూడా నేను మీడియా నాకు ఇచ్చినటువంటి సపోర్ట్కి నేను రుణపడి ఉంటాను. ఇంకా దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ నాకు నిర్మాతగా ఉన్నటువంటి రమేష్ గారు ముందుకు వచ్చి, ఇలాంటి మ్యాజిక్ మళ్ళీ ఏదైనా చేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది. అప్పుడు నా కళ్ళ ముందు ఒక డేట్ గుర్తుంది, 11వ తేదీ 11వ నెల 2011 సంవత్సరం.
11 11 11 అనేటటువంటి ఒక డేట్ తోటి నేను మరో ప్రయోగం చేశాను. అది 11 అవర్స్ షార్ట్ ఫిలిం 40 నిమిషాల నిడివి. దీని ప్రత్యేకత ఏంటంటే 11 కెమెరాస్ వాడాను, 11 లొకేషన్స్, 11 యాక్టర్స్, 11 ఇన్నోవాస్ కూడా మేము పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే పాత్రికేయ మిత్రులు నన్ను కలవడానికి వచ్చినప్పుడు నా ప్రయోగాన్ని వాళ్ళు చూడాలి స్వయంగా అని చెప్పేసి ఏ పాత్రికేయుడు వచ్చినా కూడా ఆ వెహికల్ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ప్రయోగం కూడా సూపర్ హిట్ అయింది. ఇది మరో ప్రపంచ రికార్డ్ అయింది. కారణం ఏంటంటే ప్రపంచంలో ఏ దర్శకుడు కూడా ఒక్కరోజు 11 కెమెరాలు వాడలేదట. అది నాకు మాత్రమే సాధ్యం అన్నటువంటి గుర్తింపు మీడియా మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. అది కూడా ఈ 11 అవర్స్ ఒక జర్నలిస్ట్ జీవితాన్ని తీసుకొని చాలా విభిన్నంగా చెప్పడం జరిగింది. ఈ షార్ట్ ఫిలిం కేరళ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడి బహుమతిని అందుకుంది. థ్యాంక్స్ టు పాల్గాట్ ఫిలిం ఫెస్టివల్. ఇలా ప్రయోగాల మీద ప్రయోగాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నా. దీనికి అదనంగా సింగపూర్ ఓపెన్ యూనివర్సిటీ వారు నా రికార్డులన్నీ పరిశీలించి నా కష్టాన్ని గుర్తించి నా గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆ గౌరవ డాక్టరేట్ను కూడా మా గురుతుల్యులు డాక్టర్ దాసనారాయణరావు గారి చేతుల మీదుగా అందుకునేటటువంటి అదృష్టం వచ్చింది. థ్యాంక్ యూ గురువుగారు. ఇంకా ఈ సన్మానాల సత్కారాల పరంపర కొనసాగుతూనే ఉంది. అందులో నాటికి నేటికి ఏనాటికి మర్చిపోలేని గొప్ప గుర్తింపు నాసిక్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదా ఫాల్కే జన్మస్థలం. ఆ నాసిక్లో నాకు దాదా ఫాల్కే మెమోరియల్ అవార్డు ఇవ్వటం చాలా ఉన్నతంగా నేను భావిస్తున్నాను. సినీ రంగానికి ఆర్జుడైనటువంటి దాదా ఫాల్కే పురస్కారం నన్ను వరించింది. అప్పుడు కూడా మీడియా చాలా అద్భుతంగా రాసింది. ఒక్కొక్క కొన్ని పత్రికలు అయితే ఫుల్ పేజీ నా గురించి రాయటం చిరంగానే మర్చిపోలేనటువంటి గుర్తింపు. పత్రికా రంగానికి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. థ్యాంక్ యూ. ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మొదటి 10 సంవత్సరాలు నేను పడ్డ కష్టాలు, కన్నీళ్ళ అవమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మరిపించింది ఈ 2వ 10వ సంవత్సరం. 10 సంవత్సరాల పాటు నేను చేసిన ప్రయోగాలు, నేను తీసినటువంటి చిత్రాలు, అవార్డులు, రికార్డులు ఇవన్నీ ఒక 10 సంవత్సరాల పాటు నాకు సినీ జీవితాన్ని ఇచ్చాయి. నిజంగా ఇది నేను పడ్డ శ్రమకు నాకు లభించినటువంటి గౌరవం, పురస్కారం, గుర్తింపు, అవకాశాలు.